టాపిక్ అమ్మ. సిందకి ఏం చూసాం? కన్వర్షన్ ఆఫ్ మోరే టు మిల్లే మిషన్. బట్ నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ మిల్లే టు మోరే మిషన్. మనం ఏం కన్వర్ట్ చేస్తున్నాం? మిల్లే మిషన్ ని మోరే మిషన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేసాం? సో ఏవైతే 6 టపుల్స్ ఉంటాయో తెలుసు కదా మీకు ఆల్రెడీ. క్యూ, సిగ్మా, డెల్టా అండ్ అవుట్పుట్ ఫంక్షన్ అండ్ లాంబ్డా అండ్ క్యూ నాట్. దీస్ ఆర్ ద 6 టపుల్స్ ఫర్ మోరే మిషన్. ఓకేనా? సో క్యూ అంటే ఏమేమి స్టేట్స్ ఉన్నాయి? క్యూ నాట్ అండ్ క్యూ వన్. నెక్స్ట్ వేరే డెల్టా మీన్స్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఓకేనా? డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. లాంబ్డా మీన్స్ అవుట్పుట్స్. వాట్ ఆర్ ద అవుట్పుట్స్? 0, 1. వేరేస్ ఇన్పుట్స్ ఆర్ a, b. ఓకే. సో క్యూ నాట్ అనేది ఇనిషియల్ స్టేట్, మీకు ఆల్రెడీ తెలిసింది. క్యూ నాట్ అనేది ఇనిషియల్ స్టేట్. ఫస్ట్ ఇక్కడ క్యూ నాట్ ఇనిషియల్ స్టేట్. ఓకేనా? లాంబ్డా అనేది అవుట్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ విల్ డ్రా ద ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ మిల్లే మిషన్. సో మిల్లే మిషన్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ చూడండి. మిల్లే మిషన్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్. సో అందులో ఏముంటుంది? ప్రెజెంట్ స్టేట్ ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ యొక్క ఏ అండ్ నెక్స్ట్ స్టేట్ యొక్క బి. సో అందులో ఇన్పుట్స్ ఉంటాయి, వెరైజ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్ సింబల్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ సింబల్. బికాస్ ఇట్ ఈస్ మిల్లే మిషన్. మిల్లే మిషన్ ఈస్ బేస్డ్ అపాన్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్. సో మిల్లే మిషన్లో అవుట్పుట్ని మనం ఐడెంటిఫై చేయడానికి యాజ్ వెల్ స్టేట్ మీద డిపెండ్ అయింటుంది, సిమిలర్లీ ఇన్పుట్ సింబల్స్ మీద కూడా. ఓకేనా? సో హియర్ క్యూ నాట్ ఇస్ ద ఇనిషియల్ స్టేట్. ద క్యూ నాట్ ఆన్ ఏ ఇట్ విల్ గోస్ టు క్యూ నాట్ అండ్ అవుట్పుట్ ఏంటమ్మా? ఏ యొక్క అవుట్పుట్ ఇక్కడ పక్కనే చూడు, 0. నెక్స్ట్ క్యూ నాట్ ఆన్ బి ఇట్ విల్ గోస్ టు క్యూ 1. సో దాని యొక్క అవుట్పుట్ ఏంటి? 1. నెక్స్ట్ క్యూ 1 ఆన్ ఏ ఇట్ విల్ గోస్ టు క్యూ 1. బట్ అవుట్పుట్ ఏమొచ్చింది? ఏ యొక్క అవుట్పుట్ 1. నెక్స్ట్ క్యూ 1 ఆన్ బి ఇట్ విల్ గోస్ టు క్యూ 1. క్యూ 1 అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? 1. ఓకేనా? సో ఇది ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ మిల్లే మిషన్. దేనికమ్మా ఇది? మిల్లే మిషన్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేయాలి? మోరే మిషన్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేయాలి. సో ఎవరైనా ఐడెంటిఫై చేస్తారమ్మా మోరే మిషన్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్? సో అందులో ఏమేమి ఉంటాయి చెప్పండి. ప్రెజెంట్ స్టేట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంటుంది? నెక్స్ట్ ఏముంటుంది అమ్మా? ఇన్పుట్ సింబల్స్, సిమిలర్లీ అవుట్పుట్ సింబల్స్. ఇన్పుట్ సింబల్స్ అస్ వెల్ అస్ అవుట్పుట్ సింబల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏముంటాయమ్మా? ఏ, బి అనే ఇన్పుట్ సింబల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్యూ నాట్, క్యూ 1. సో క్యూ నాట్ ఆన్ ఏ ఇక్కడికి ఏమైందమ్మా? సో క్యూ నాట్ ఆన్ ఏ ఇట్ విల్ గోస్ టు క్యూ నాట్. క్యూ నాట్ ఆన్ బి ఇట్ విల్ గోస్ టు క్యూ 1. క్యూ 1 ఆన్ ఏ ఇట్ విల్ గోస్ టు క్యూ 1. క్యూ 1 ఆన్ బి ఇట్ విల్ గోస్ టు క్యూ 1. సో క్యూ 1, క్యూ 1 రాసాం. సో ఇక్కడ క్యూ 1 అనేది దేని మీద? ఇది మిల్లే మిషన్. మిల్లే మిషన్ అవుట్పుట్ దేని మీద బేస్ చేసుకుని ఉంటుంది? ప్రెజెంట్ స్టేట్. సో క్యూ 1, క్యూ 0 ఇంతేనమ్మా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ స్టేట్ డయాగ్రామ్ డ్రా, ఈ స్టేట్ ట్రాన్సిషన్ టేబుల్ని బేస్ చేసుకుని మీరు మోరే మిషన్ యొక్క స్టేట్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఏమున్నాయి? క్యూ 0 అనేది ఇక్కడ ఏముంటుంది? మోరే మిషన్ యొక్క స్టేట్ డయాగ్రామ్. స్టేట్ డయాగ్రామ్ ఉంటుంది, క్యూ 0 స్టేట్ ఉంటుంది. క్యూ 0 అన్న అవుట్పుట్ 0 ఉంటుంది. క్యూ 1 అన్న అవుట్పుట్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది? క్యూ 0 అని ఇట్ విల్ గోస్ టు క్యూ 0. క్యూ 0 ఆన్ బి ఇట్ విల్ గోస్ టు క్యూ 1. క్యూ 1 ఆన్ ఏ ఇట్ విల్ గోస్ టు క్యూ 1 అండ్ క్యూ 1 ఆన్ బి ఇట్ విల్ గోస్ టు క్యూ 1. సో దిస్ ఈస్ ద స్టేట్ డయాగ్రామ్ ఫర్ మోరే మిషన్. ఓకేనమ్మా?